తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎలక్షన్ కమిషన్ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. దీనిపై నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ మాట్లాడుతూ గాజు గ్లాస్ గుర్తును మాకు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తనను గెలుపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. పార్లమెంట్ ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ తరపున నవతరం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ అని నేను పోటీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ మాకు గాజు గ్లాస్ గుర్తును ఇవ్వడం జరిగింది. అయితే ఉదయం నుంచి మేము మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం, కొన్ని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు. దయచేసి అందరికీ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తును మాకు కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి నుంచి నవతరం పార్టీ అభ్యర్థిగా గాజు గ్లాస్కే ఓటు వేయమని చెప్పేసి మేము తిరుపతి పార్లమెంటు పరిధిలోని ప్రజలందరినీ కూడా కోరటం కూడా జరిగింది. మాకు ఏ రాజకీయ పార్టీల అన్నదండలు లేవు. మేము పూర్తిగా నవతరం పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. మా వెనక ఎవరు లేరు, ఎటువంటి దురుద్దేశమైనటువంటి కుట్రలు లేవు. మాకు ఎలక్షన్ కమిషన్ ఆ సింబల్ కేటాయించింది. తప్పనిసరిగా ఈరోజు జనసేన పార్టీ సోదరులకు కూడా తెలియజేస్తాం, పార్టీ బరిలో లేదని మీరు పొరపాటును కూడా అనుకోవద్దు. గాజు గ్లాస్ సింబల్ బరిలో ఉంది. తప్పనిసరిగా మనమంతా కలిసి విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, అమరావతి రాజధాని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు కూడా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని చెప్పేసి ఈరోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ మాకు ఈ గుర్తు ఎందుకు కేటాయించిందని చెప్పేసి వివిధ ఛానల్స్లో మేము ఏదో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటే చూసాం. అంటే ఇది ఎలక్షన్ కమిషన్ పరిధిలోనిది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తుని మేము పూర్తిగా స్వీకరిస్తూ జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాస్ మీద నవతరం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీవించి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో నన్ను గెలిపిస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను.